కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ గనీ చిత్రానికి నిర్మాతలు పెట్టిన ఖర్చు ముప్పై ఐదు కోట్లు ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ శాటిలైట్ రైట్స్ ఆడియో రైట్స్ అన్ని భాషలు కలిపి ఇరవై ఆరు కోట్లతో పాటు ఏరియాల వారీగా సినిమాకు జరిగిన థియేట్రికల్ బిజినెస్ నైజాం ఎనిమిది కోట్ల పది లక్షలు సిడెడ్ మూడు కోట్ల అరవై లక్షలు ఉత్తరాంధ్ర రెండు కోట్ల నలభై లక్షలు ఈస్ట్ గోదావరి కోటి డెబ్భై లక్షలు వెస్ట్ గోదావరి కోటి నలభై లక్షలు గుంటూరు కోటి ఎనభై లక్షలు కృష్ణా కోటి యాభై లక్షలు నెల్లూరు ఎనభై లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు కోట్ల నలభై లక్షలు వావర్సిస్ కోటి ఎనభై లక్షలతో టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల యాభై లక్షలకు సినిమాను అమ్మారు అంటే గనీ సినిమాను ముప్పై ఐదు కోట్లతో నిర్మించి యాభై రెండు కోట్లకు అమ్మారు వీటితో పాటు ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ యూట్యూబ్ ట్రైలర్ టీజర్ వీడియోలతో సినిమా ముందే నిర్మాతలు ప్రాఫిట్ జోనులోకి వెళ్ళిపోయారు ఇక థియేట్రికల్గా సినిమా హిట్ అవ్వాలంటే ఇరవై ఆరు కోట్ల యాభై లక్షలు సంపాదించాలి ఇరవై ఆరు కోట్ల యాభై లక్షల లక్ష్యంతో బరిలోకి దిగిన గని మొదటి రోజు బాక్సాఫీసు వద్ద సాధించిన వసూళ్లు నైజాం డెబ్బై ఐదు లక్షలు సిడెడ్ ముప్పై లక్షలు ఉత్తరాంధ్ర నలభై లక్షలు ఈస్ట్ గోదావరి పంతొమ్మిది లక్షలు వెస్ట్ గోదావరి పద్నాలుగు లక్షలు గుంటూరు పదిహేడు లక్షలు కృష్ణా పదహారు లక్షలు నెల్లూరు పదకొండు లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరవై లక్షలు ఓవర్సీస్ పదిహేను లక్షలతో టోటల్ ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల యాభై ఏడు లక్షల షేర్ నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల గ్రాసు సాధించి క్లీన్ హిట్గా నిలవడానికి మరో ఇరవై నాలుగు కోట్ల షేరు దూరంలో ఉంది సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్ బట్టి చూస్తే క్లీన్ హిట్గా నిలవడం కష్టంగానే ఉంది